హోంమంత్రి అమిత్ షా పై మంత్రి కేటీఆర్ ట్వీట్ వార్ చేశారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై పచ్చి అబద్ధాలు వాడేదెవరు, అమిత్ షానా లేక ఎన్డీఏ ప్రభుత్వమా అంటూ ట్వీట్లో ప్రశ్నించారు. బక్వాస్ జూట్ పార్టీ, డిఎన్ఏలో పూర్తిగా జూట్ జుమ్లా ఉందంటూ ఎద్దేవా చేశారు. మీరు ఎంత ప్రయత్నించినా తెలంగాణ ప్రజలు మోసపోరన్నారు కేటీఆర్. దేశంలోనే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ఆయన ఇంగ్లీష్ పేపర్ కట్టింగ్ను ట్వీట్కి అటాచ్ చేశారు. ఆదిలాబాద్లో అమిత్ షా ఆరోపణలపై ఇప్పటికే మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. జనగర్జన సభలో అమిత్ షా ప్రసంగమంతా అబద్ధాలేనని మండిపడ్డారు. అబద్ధాల అమిత్ షా పార్టీకి తెలంగాణలో గుణపాఠం తప్పదన్నారు. ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తున్న పార్టీలను, నేతలను ప్రశ్నించే నైతికత అమిత్ షాకు లేదని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ సీసీఐ ప్రారంభానికి 5 ఏళ్ల క్రితం అమిత్ షా ఇచ్చిన హామీకి అతీగతి లేదని విమర్శించారు. మళ్లీ బీజేపీకి 110 స్థానాలలో డిపాజిట్లు గల్లంతో ఖాయమని జోస్యం చెప్పారు. తమ స్టీరింగ్ తమ చేతుల్లోనే ఉందని, కానీ బీజేపీ స్టీరింగ్ మాత్రం అదానీ చేతుల్లో ఉందని కేటీఆర్ అన్నారు. హోంమంత్రి అమిత్ షాపై మంత్రి కేటీఆర్ ట్వీట్ వార్ చేశారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై పచ్చి అబద్ధాలు వాడేదెవరు, అమిత్ షానా లేక ఎన్డీఏ ప్రభుత్వమా అంటూ ట్వీట్లో ప్రశ్నించారు. బక్వాస్ జూట్ పార్టీ, డిఎన్ఏలో పూర్తిగా జూట్ జుమ్లా ఉందంటూ ఎద్దేవా చేశారు. మీరు ఎంత ప్రయత్నించినా తెలంగాణ ప్రజలు మోసపోరన్నారు కేటీఆర్. దేశంలోనే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ఆయన ఇంగ్లీష్ పేపర్ కట్టింగ్ను ట్వీట్కి అటాచ్ చేశారు. ఆదిలాబాద్లో అమిత్ షా ఆరోపణలపై ఇప్పటికే మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. జనగర్జన సభలో అమిత్ షా ప్రసంగమంతా అబద్ధాలేనని మండిపడ్డారు. అబద్ధాల అమిత్ షా పార్టీకి తెలంగాణలో గుణపాఠం తప్పదన్నారు. ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తున్న పార్టీలను, నేతలను ప్రశ్నించే నైతికత అమిత్ షాకు లేదని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ సీసీఐ ప్రారంభానికి 5 ఏళ్ల క్రితం అమిత్ షా ఇచ్చిన హామీకి అతీగతి లేదని విమర్శించారు. మళ్లీ బీజేపీకి 110 స్థానాలలో డిపాజిట్లు గల్లంతో ఖాయమని జోస్యం చెప్పారు. తమ స్టీరింగ్ తమ చేతుల్లోనే ఉందని, కానీ బీజేపీ స్టీరింగ్ మాత్రం అదానీ చేతుల్లో ఉందని కేటీఆర్ అన్నారు.